హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కానీ అసలు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? డ్రీమ్స్ కలర్లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా? అసలు ఒక డ్రీమ్ ఎంతసేపు వస్తుంది అని ఇలాగా చాలా క్వశ్చన్స్ వస్తాయి మన బ్రెయిన్లో. ఇవాళ వీటన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను నేను. అంతేకాదు, మనకి వచ్చే ఒక్కొక్క డ్రీమ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మరి లేట్ ఎందుకు, అదేంటో చూసేద్దాం. డ్రీమ్స్ అనేవి మన ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి, ఫియర్కి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతుందో అదే మన డ్రీమ్స్లోకి వస్తుంది. డ్రీమ్స్ అనేవి పర్టికులర్గా ఈ కలర్లోనే వస్తాయని ఏమి ఉండదు. నాకైతే కలర్లోనే వచ్చేవి. మరి మీకు ఏ కలర్లో వస్తాయో కమెంట్ చేయండి. డ్రీమ్స్ అనేవి 5 సైకిల్స్లో ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద నైట్ 1.5 అవర్ నుంచి 2 అవర్స్ ఉంటుంది. సెకండ్ క్వార్టర్ ఆఫ్ ద నైట్ 2 అవర్స్ ఉంటుంది. థర్డ్ క్వార్టర్ కూడా 2 అవర్సే ఉంటుంది. ఫోర్త్ క్వార్టర్ 2 అవర్స్ ఉంటుంది, అంటే మార్నింగ్ 4 to 6. దీనినే బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. అంటారు కదా ఈ టైంలో ఏం డ్రీమ్ వచ్చినా జరుగుతుంది అని. నాకైతే ఒక డ్రీమ్ జరిగింది, మరి మీకు జరిగిందా? అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మనం డ్రీమ్లో ఉన్నప్పుడు మన బాడీ టెంపరరీగా ప్యారలైజ్ అవుతుందంట. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క డ్రీమ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అందులో కొన్ని నేను మీకు చెప్పబోతున్నాను. 1, ద డ్రీమ్ యూఆర్ బీయింగ్ చేస్డ్ బై సమ్వన్ ఆర్ సంథింగ్. ఈ డ్రీమ్ ఎందుకు వస్తుందంటే, మనం మన లైఫ్లో కొన్ని ఇష్యూస్ని అవాయిడ్ చేస్తున్నామని అర్థం. మేబీ అదేంటో కనుక్కోమని మన బ్రెయిన్ ఆ మెసేజ్ పంపిస్తుందేమో. 2, ద ఫాలోయింగ్ డ్రీమ్, మీ లైఫ్లో ఏదో మీ కంట్రోల్ దాటి వెళ్ళిపోతుంది అని అర్థం. అది మీ జాబ్ కావచ్చు, ఫైనాన్స్ ఆర్ మ్యారేజ్, ఏదైనా కావచ్చు. నాకైతే ఈ డ్రీమ్ చాలా ఫ్రీక్వెంట్గా వచ్చింది, కానీ ఏది కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుందో నాకైతే అర్థం కాలేదు. 3, ద డ్రీమ్ ఆఫ్ ఫెయిలింగ్ ఎగ్జామ్స్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇలాంటి డ్రీమ్ రావడం చాలా కామన్. కానీ అలా కాకుండా మీరు జాబ్ చేసే వాళ్ళైతే, అయినా కూడా మీకు ఇలాంటి డ్రీమ్ వస్తే మీ వర్క్లో ఏదో బ్యాడ్ జరగబోతుందని అర్థం. 4, ద ఫ్లయింగ్ డ్రీమ్స్. ఇలాంటి డ్రీమ్స్ ఎప్పుడు వస్తాయంటే, మీరు చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్గా ఉన్నప్పుడు వస్తాయి. ఇలాంటి డ్రీమ్స్ని లూసిడ్ డ్రీమ్స్ అంటారు. 5, ద డ్రీమ్ ఆఫ్ డెత్ పర్సన్ ఆర్ మర్డర్. ఈ డ్రీమ్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాలి, ఎందుకంటే మనల్ని ఒక నెగిటివ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని దీని మీనింగ్. మనం ఒక పర్సన్ని చంపినట్టు లేదా మనల్ని ఒకరు చంపినట్టు డ్రీమ్ వస్తే, మనం ఒక పర్సన్ మీద లోపలే కోపం, హేట్రేడ్ ఉంది అని, లేదా మనకి మనమేదే ఉంది అని అర్థం. ఇంకా ఇలాంటి డ్రీమ్స్ చాలా ఉన్నాయి. ఆ వీడియో కూడా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. అలాగే మీకు ఏ డ్రీమ్ ఎక్కువగా వచ్చిందో కూడా కమెంట్ చేయండి.